హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాగా లావుగా ఉన్నవారికి, అంటే చెస్ట్ లూజ్ అనేది 54 ఇంచులు ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఈ బ్లౌజ్కి వాళ్ళు 1 మీటరు 30 సెంటీమీటర్లు తీసుకున్నారండి. ఈ బ్లౌజ్కి ఎంత సరిపోతుంది అంటే 1.30 సెంటీమీటర్ నుంచి 1.5 మీటర్ దాకా మనకు క్లాత్ అనేది పడుతుంది. మనకు మన పక్కేమో జాయింట్లు ఉండాలి, మనకు ఆపోజిట్గా మనకు ఓపెన్స్ వస్తాయి. లూజ్ అనేది 54 ఇంచులు కాబట్టి మనము 4 మడతన 13.5 ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బ్లౌజులు పెద్ద బ్లౌజులని ఏ టైలర్లు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోరండి, ఎందుకంటే అంత పెద్ద బ్లౌజ్ మేము కుట్టలేము, మాకు సెట్ కాదు, మేము కుడితే అని చాలామంది తీసుకోరు. కానీ మీకు తెలియంది ఏమిటంటే, ఇలాంటి బ్లౌజులే వాళ్ళకి ఎక్కువ క్లాత్ తెచ్చిచ్చారంటే ఇట్లాంటి బ్లౌజులే మనకు బాగా సెట్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా వెడల్పుగా ఉంటారు కాబట్టి మీరు ఎలా కుట్టినా కూడా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మీరు చెప్పాలండి, మీరు క్లాత్ తెచ్చిస్తే మేము కుట్టిస్తాము, ఇంత క్లాత్ అయితే పడుతుందంటే ఇప్పుడు ఎవరైనా తెచ్చిస్తారండి, ఎవరు ఫీల్ గారు. ఎందుకంటే ఒకప్పుడైతే క్లాత్ 1 మీటర్ తీసుకొని మొత్తం బ్లౌజులు కుట్టించుకునేవాళ్ళు, ఇప్పుడైతే తాండ్లో క్లాత్ తెచ్చుకుంటున్నారు కాబట్టి చాలామంది క్లాత్కి ఎవరు వెనకాడడం లేదండి, బాగా తెచ్చి కుట్టించుకుంటున్నారు. ఇప్పుడు వీడియో చూద్దామండి. మన కింద జాయింట్ కావాలి కాబట్టి మనం జాయింట్ ఎంతైతే వేసుకుంటామో అంత వదిలేసి ఇలా డ్రా చేసుకోవాలి. పొడవు అనేది 17.5 ఇంచులు పెట్టాను. మీరు హైట్ తక్కువ ఉండేవారికైతే 16 ఇంచులైనా సరిపోతుందండి. హైట్ని బట్టి మీరు పొడవు అనేది పెట్టుకోండి. షోల్డర్ అనేది మనం 6 ఇంచులే పెట్టాము, 6 ఇంచులే పెట్టానండి. నేను కొంచెం వెడల్పుగా ఉండాలని 7, 7.5 అట్లా పెట్టినప్పుడు వాళ్ళకి బ్లౌజులు సెట్ కావడం లేదు, ఇలా పెట్టినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతున్నాయండి. చంక డౌను ఆమ్ రౌండ్ అంటాం కదా, ఆ చంక డౌన్ ఏమో 7 ఇంచులు పెట్టాను. 7 ఇంచులు పెట్టి డ్రా చేసుకోవాలి. అదే మీరు కొంచెం చేతులు సన్నగా ఉంటాయండి కొందరికి, అలాంటి వాళ్ళైతే 6 ఇంచులే పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసే ఆవిడకైతే హ్యాండ్స్ కొంచెం పెద్దవిగానే ఉంటాయి, దానికని 7 ఇంచులు డౌన్ పెట్టాను. లూజ్ అయితే 13.5 ఇంచులు, మనకి 54 ఇంచులు కాబట్టి 13.5 ఇంచులు లూజ్ పెట్టి 1.5 ఇంచు కుట్లు లెగ్ పెట్టాను. దీన్ని మనం ఇలా కరెక్ట్గా డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇదేమో కరెక్ట్గా 1.5 ఇంచు ఎక్స్ట్రా కుట్లు లెగ్ పెట్టాం కూడా, దానికి కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము మామూలుగా అయితే రౌండ్కి 1 ఇంచు నుంచి 1.5 ఇంచులు అలా 2 ఇంచులు అలా పెట్టేసుకుంటాము. నేను ఇప్పుడు దీనికి 2.5 ఇంచుల దగ్గర డ్రా చేసి ఇప్పుడు పైనుంచి మనము 7 ఇంచులు పెట్టాం కాబట్టి 3.5 ఇంచుల దగ్గర ఇలా డాట్ పెట్టుకున్నామంటే పైనుంచికి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. మనకు చిన్న బ్లౌజులు అయితే 1 ఇంచు దగ్గర నుంచి 1.5 ఇంచు దగ్గర మనము డాట్ అనేది పెట్టేసి అక్కడికి మనం లైన్ అనేది కలుపుతాము. నెక్ ఇప్పుడు 2 నుంచి 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. కొంచెం మెడల్ పెట్టుకునే వాళ్ళకి 2.5-3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ ఈ బ్లౌజ్ ఆవిడకి కరెక్ట్గా సెట్ కావడం లేదు, చిన్న నెక్ వేసుకుంటారు కాబట్టి చిన్నదిగా కావాలని అడుగుతుందని నేను 2.5 ఇంచులే పెట్టాను. మీకు కూడా అలాగే నెక్ అనేది జారుతూ ఉంటే ఒకసారి మీరు ఇలా కట్ చేసుకొని ట్రై చేసి చూడండి. పైన 2 ఇంచులు పెట్టి కింద 2.5 ఇంచులే పెట్టాను. ఇలా పెట్టి మనం కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది మనకు నీట్గా సెట్ అవుతుందండి. ఒకసారి మీరు కొత్తగా నేర్చుకునేవారైనా, మీ చెస్ట్ లూజ్ అనేది 54 ఇంచులు ఉన్నా, మీ ఇంట్లో మిషన్లు అనేవి ఉన్నప్పుడు ఇలా మీరు ట్రై చేసి చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందో.
కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చెస్టులది ఒకటి చూసుకుంటే మొత్తం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఈ ఛానల్లో 28 సైజు నుంచి 46 సైజు వరకు చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే మొత్తం బ్లౌజ్ అనేది మీరు కుట్టేసుకోవచ్చు. మీరు ఇంట్లో మిషన్లు ఉన్న వాళ్ళైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. హ్యాండ్ చూద్దామండి. హ్యాండ్కి 1.5 ఇంచి కింద మడతకు కావాలి కాబట్టి 1.5 ఇంచి దగ్గర డ్రా చేశాను. పొడవు అనేది మన ఇష్టం అండి. పొడవు మనం క్లాత్ని బట్టి వాళ్ళు ఇచ్చే హ్యాండ్ని బట్టి ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టుకోవచ్చు. నేనైతే ఇంత సైజు అని పెట్టి చెప్పనండి. నేనైతే 9.5 ఇంచులు పెట్టాను. పైన కుట్లు లేకి 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువే వస్తుందిలే అండి. అంత పెట్టేసి డ్రా చేసుకోవాలి. పైన కూడా మనము రౌండ్ తిప్పుకునేదానికి ఇలా డాట్ అనేది ఒకటి పెట్టుకుంటాం కాబట్టి 2.5 ఇంచుల దాకా ఇలా డాట్ పెట్టుకోవాలి. మామూలుగా అయితే 1.5 నుంచి 2 ఇంచుల లోపల పెట్టుకుంటాము. పెద్ద సైజు కాబట్టి మనకి ఇలా పెట్టేసుకోవాలి. పొడవు అనేది మన ఇష్టం అండి, చెప్పినాను కాబట్టి. మీరు కొంచెం క్లాత్ చిన్నది ఉంది అలాంటప్పుడు పొడవు అనేది తక్కువ పెట్టుకోవచ్చు, లేదు క్లాత్ ఎక్కువ ఉంది మీరు వేసుకోగలిగితే పొడవు అనేది కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి డౌన్ అనేది మామూలుగా 3.5 ఇంచులు అలా పెట్టుకుంటాం కదా, దీనికి ఎక్కువ పీస్ పడుతుంది కాబట్టి మనము 3 ఇంచులు అంత పెట్టుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. దీనికి మనకు పీస్ అనేది ఎక్కువ పడుతుందండి. అది ఎలాగో కూడా మీకు లాస్ట్లో ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. అంతేనండి, హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఒకసారి మీరు క్లాత్లు ఇంట్లో ఉండే క్లాత్లు అయినా సరే హ్యాండ్కి ఒకటి బాడీకి ఒకటి వేసుకొని ఒకసారి మీరు కట్ చేసి చూడండి. మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందో. మొత్తం మనం క్రాస్గా ఇలా వేసేసుకోవాలి. మొత్తం నీట్గా సర్దుకోవాలండి. కొంచెం ఇటు అటు పోయినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వస్తుంది. మొత్తం దానిపైన ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. క్రాస్గా వేసుకున్న తర్వాత మీకు అదే మీ క్రాస్ కటింగ్ రాదు అనుకోండి, అలాంటప్పుడు మన వీడియోస్లో పేపర్ కటింగ్ చేసి కూడా క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకోవాలో నీట్గా చూపించాను. మీరు అలా మీరు వేసుకున్నారంటే నీట్గా క్రాస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. మొత్తము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసాం కాబట్టి వెనక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని నెక్ దగ్గర మనం ఇలా కరెక్ట్గా డాట్ అనేది పెట్టుకున్నామంటే అది తీసేసినా కూడా మనకు కరెక్ట్గా అక్కడికి కొలత అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్ డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలో చూద్దాము. మామూలుగా అయితే మినిమం 6 ఇంచులు పెట్టుకుంటాము. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం 7 ఇంచులు నెక్ డౌన్ అనేది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, లేదు కొంతమంది ఇంకా తక్కువ పెట్టుకోవాలి అనుకుంటే దానికంటే తక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. దాన్ని ఇలా డ్రా చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద డౌన్కి అంటే క్రాస్ బెల్ట్ డౌన్ దాకా 16 ఇంచులు మనము పొడవు అనేది పెట్టుకున్నాము. 16 నుంచి 16.5 ఇంచులు. దీన్ని మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ పైన వేసి కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం సర్చ్ చూసుకుందాము. ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడంతా ఇలా లైన్ వేసేసుకుందాము. ఇలా మొత్తం లైన్ వేసేసి ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసేసుకుందాము. ఇప్పుడు సైడ్ కూడా మనము
స్కేల్తో కొలిచి మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నాం కాబట్టి అక్కడికి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ తేడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాంతా కింద మొత్తం ఒక లైన్ వేసుకున్న తర్వాత 2 ఇంచుల దగ్గర నేను క్రాస్ చేశానండి. మామూలుగా 1 ఇంచ్ అయితే నేను చెప్పిన వీడియోస్లో అంతా 1 ఇంచే చెప్పాను. దీనికి మనకు చెస్ట్ దగ్గర మనకి ఎక్కువ పొడవు వచ్చిందంటే బ్లౌజ్ అనేది సెట్ కాదండి, కిందికి పొట్ట తగులుతూ ఉంటుంది, తగులుకుంటూ ఉంటుంది. దానికని మనము అలా పైన కట్ చేసుకున్నామంటే 1 ఇంచ్ ఎగస్ట్రా మనకు పైకి పోతుంది, బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా బాగా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసేసాను. మీకు ఇంకా కిందికి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చండి. నెక్కులు అనేటివి మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది మనకు సైజు వరకు మనకు ఇలా చూసుకోవాలండి. ఇప్పుడు కూడా మనము మొత్తం ఎలా వచ్చింది, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం క్రాస్ బెల్ట్ వేసినప్పుడు కొంచెం కష్టమవుతుంది. దానికని కొంచెం ఎగస్ట్రా ఎలా కట్ చేసామంటే మనం కట్ చేసిన దానికి దీనికి 1/2 ఇంచ్ తేడా వస్తుంది. మొత్తం ఇలా ఎగస్ట్రా ఉన్నప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఎక్కడ లూజులంతా రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కూడా తీసేసి అంతా కట్ చేసేటప్పుడే మనం నీట్గా కట్ చేసుకున్నామంటే కుట్టేది అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్కి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. హ్యాండ్కి మనకి ఎక్కువ పీస్ అనేది పడుతుందండి, దానికని హ్యాండ్కి ఎంత పడుతుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ పీస్ అంతా ఇలా పెట్టేసుకోవాలి. అందుకే మనకి ఎక్కువ క్లాత్ కావాలండి, లేకుంటే 1 మీటర్ 10 సెంటీమీటర్లు సరిపోతుంది. ఇలా పీసులంతా మనకు జాయింట్లు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ పీస్ ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా పీసులు అనేటివి కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి కదా. ఈ క్లాత్ ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదేనండి, దానికని మీకు కనపడుతుందని ఇలా వేరే బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇలా మనము ఫస్ట్ ఒకసారి ఇలా కొలుచుకున్న తర్వాత మనం డాట్ లాగా పెట్టుకున్నామంటే ఎక్కడికి కట్ చేయాలనేది కరెక్ట్గా సరిపోతుంది, లేకుంటే మళ్ళీ మళ్ళీ మనం జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇలా మనం అక్కడికైతే సరిపోతుంది కాబట్టి మనం జాయింట్లో కూడా కింద క్లాత్ పెట్టేసి ఉన్నాము. 4 నుంచి 4.5 ఇంచుల దాకా మనకు మొత్తం అయితే లోపల క్లాత్ అంతా కలిపి మనకు 5 ఇంచుల దాకా పడుతుంది. ఈ రెండు ఇలా వేసేసి కట్ చేసుకోవాలి. ఆ సైడ్ పీస్ మనకు నెక్ పీస్కి సరిపోతుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి, మీకు బ్లౌజులు బాగా సెట్ అవుతాయండి.